నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈ రోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ సంవత్సరం అంటే 2023లో రెండు శ్రావణ మాసాలు వచ్చాయండి. ఒకటి అధిక శ్రావణ మాసం, రెండు నిజ శ్రావణ మాసం. అయితే అధిక శ్రావణ మాసంలో శుభకార్యాలు అంటే వివాహాలు, వ్రతాలు, గృహప్రవేశాలు ఈ అధిక మాసంలో చెయ్యొచ్చా చేయకూడదా అనే విషయం ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలుస్తుంది. శ్రావణ శుక్రవారాలు అధిక మాసంలో పాటిస్తారా, నిజ శ్రావణ మాసంలో పాటిస్తారనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువయ్యి అందరికీ యూజ్ అవుతుంది. అసలు అధిక మాసం అంటే ఏంటి? ఈ అధిక మాసం అనేది ప్రతి సంవత్సరం కూడా వస్తుందా అంటే ప్రతి సంవత్సరం కూడా రాదండి. ప్రతి 32 నెలలకు ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి ఒక అధిక మాసం వస్తుంది. అయితే ప్రతిసారి శ్రావణ మాసమే అధిక మాసం వస్తుందా అంటే అలా కాదండి. చైత్రం నుంచి ఆశ్వీజ మాసం వరకు ఏదైనా ఒక నెల అధిక మాసంగా ఉండవచ్చు. అసలు 32 నెలలకు ఒకసారి ఈ అధిక మాసం రావడానికి కారణం ఏమిటంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం కాలగణన సూర్య చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుని ఆధారంగా తీసుకుని లెక్క కట్టే కాలమానాన్ని సౌరమానమని, చంద్రుణ్ణి ఆధారంగా తీసుకుని సంవత్సర గణాన్ని చంద్రమానమని అంటారు. చంద్రమానంలో నెల అంటే 29 రోజులు. దీని ప్రకారం చంద్రమానంలో ఏడాదికి 354 రోజులు ఉంటాయి. సౌరమానంలో ఏడాదికి 365 రోజులు ఉంటాయి. అంటే సౌరమానానికి చంద్రమానానికి మధ్య ఏడాదిలో 11 రోజులు తేడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి 32 నెలలకి ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దీనినే అధిక మాసం అని అంటారు. ఈ సంవత్సరం చూశారు కదా, అన్ని పండుగలు కూడా ముందుగానే వచ్చాయి. రథసప్తమి ఎప్పుడు ఫిబ్రవరి నెలలో ఉండేది జనవరి నెలలో వచ్చింది. అలాగే ఉగాది, శ్రీరామనవమి అనేవి ఏప్రిల్ నెలలో రావాల్సినవి మార్చి నెలలోనే వచ్చాయి. అంటే ఈ విధంగా పండుగలన్నీ ముందే వస్తున్నాయి కాబట్టి వీటిని సవరించడానికి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. ఈ అధిక మాసం తర్వాత వచ్చే పండుగలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. కావాలంటే ఒకసారి గమనించండి. ఈ సంవత్సరం అధిక మాసం అనేది శ్రావణ మాసానికి ముందు వచ్చింది కాబట్టి అధిక శ్రావణ మాసం అయ్యింది. అంటే ముందుగా వచ్చే శ్రావణ మాసం అధిక శ్రావణ మాసం. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు కానీ వివాహాలు కానీ చేయకూడదు. ఈ సంవత్సరం అధిక శ్రావణ మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే జూలై 18 మంగళవారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి ఆగస్టు 16 బుధవారం అమావాస్యతో ముగిస్తుంది. ఈ అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు, కానీ పూజలు, వ్రతాలు, హోమాలు చేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం ఈ అధిక మాసం అట. అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే నిత్యం విష్ణుమూర్తిని పూజిస్తే చాలా మంచిదని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అధిక శ్రావణ మాసం ముగిసిన వెంటనే నిజ శ్రావణ మాసం మొదలవుతుందండి. నిజ శ్రావణ మాసం 2023 సంవత్సరంలో ఆగస్టు 17 గురువారం పాడ్యమితో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 15 శుక్రవారం అమావాస్యతో ముగుస్తుంది. ఈ నిజ శ్రావణ మాసంలో శుభకార్యాలు, వివాహాలు అన్నీ కూడా జరుపుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం మనం ఎలా అయితే వరలక్ష్మి వ్రతం, పూజలు అవన్నీ చేసుకుంటామో అవన్నీ కూడా ఈ నిజ శ్రావణ మాసంలో చేయాలి. ఈ సంవత్సరం ఎన్ని శ్రావణ శుక్రవారాలు పడ్డాయి అంటే 4 అండి. జనరల్గా 5 పడినప్పటికీ 5వ వారం అమావాస్య కావడం వల్ల అది పరిగణలోనికి తీసుకోరు. సో మనకు 4 శ్రావణ శుక్రవారాలు అయితే ఈ సంవత్సరం పడ్డాయి. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 18 పాడ్యమి తిథి రోజున వచ్చిందండి. 2వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 25 నవమి రోజున. 3వ శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 1 విధియ. ఆఖరి 4వ శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 8 నవమి తిథిన వచ్చింది. ఇలా ఈ నిజ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు పడ్డాయండి. ఆడవాళ్ళందరూ ఎంతో వైభవంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 25 వచ్చిందండి. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం 2వ శ్రావణ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పూజలు చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 25 వచ్చింది. వరలక్ష్మి వ్రతం రోజున ముహూర్తం ప్రకారంగా పూజలు చేస్తూ ఉంటారండి. అయితే ఏ టైంలో అమ్మవారికి పూజ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇక్కడ నేను పూర్తిగా తెలియజేసాను చూడండి. మొదటి ముహూర్తం ఉదయం 5:48 నుండి ఉదయం 8:14 వరకు. అలాగే 2వ ముహూర్తం
ఉదయం 9:07 నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 12:07 నుండి 12:30 వరకు ఇది ఉదయం పూజ అండి. అలాగే చాలా మంది సాయంకాలం కూడా పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఉదయం పూజ చేసినప్పటికీ సాయంకాలం కూడా దీపం పెట్టి మళ్ళీ పూజ చేయాలండి. సాయంత్రం పూజ 5:52 నుండి 6:17 వరకు చూశారు కదా. అలాగే శ్రావణ మాసంలో చాలా మంది ఇల్లు శుభ్రం చేయరండి. అంటే ముందుగా ఆషాఢ మాసంలోనే ఇల్లు శుభ్రం చేసి ఉంచుకుంటారు. శ్రావణ మాసంలో ఎక్కడైనా పూజ ఉన్నప్పటికీ దూరపరి అన్నమాట. అయితే ఈ నిజ శ్రావణ మాసంలో అంటే అధిక శ్రావణ మాసంలో చేయొచ్చా చేయకూడదా అన్న డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే అధిక మాసం అయినప్పటికీ శ్రావణ మాసం కదా, ఈ శ్రావణ అధిక శ్రావణ మాసంలో ఇంట్లో బూజు క్లీన్ చేయొచ్చా చేయకూడదా అని డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే నేను ఈ విషయం ఒక ఇద్దరు ముగ్గురిని అడిగానండి. సో మా గురువుగారిని అడిగితే ఇది నిజ శ్రావణ మాసం కాదు, అధిక శ్రావణ మాసం కాబట్టి శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పారండి. సో ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుందని అనుకుంటున్నాను. అధిక శ్రావణ మాసంలో ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా రకాల పూజా బ్లాగ్స్ ఉన్నాయి, అలాగే చాలా టెంపుల్ వీడియోలు కూడా ఉన్నాయి, అన్నింటినీ చూడండి. ఇంకా శ్రావణ మాసం సంబంధించినటువంటి నైవేద్య వీడియోలు కూడా చాలా ఉన్నాయండి. శనగపప్పు కుడుంబూర్లు, అలాగే ప్రసాదం బూర్లు, చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. సో వాటిని లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.